హలో బ్యూటిఫుల్ సోల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు చిత్రసీమలో ముందుగా నటులుగా వచ్చి తర్వాత పెద్ద నిర్మాతలుగా మారిన వారున్నారు అలాంటి వారిలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ ఒకరు అయితే అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యాలు కాస్త వివాదాస్పదం అవుతూ ఉంటాయనమాట తాజాగా తారకరత్న గారి మరణ వార్తతో ఇటు కుటుంబీకులు అటు అభిమానులు శోకసంద్రంలో ఉంటాయి ఆయన పార్థివ దేహం దగ్గరలో కలిసి మాట్లాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అలానే విజయసాయి రెడ్డి గారి ఫోటోపై కామెంట్ చేశారనమాట దీనిపై అభిమానులతో పాటు నెటిజన్లు సైతం తీర్చుకుపడుతున్నారు ప్రస్తుతం బిజినెస్ లతోనే కొనసాగుతున్న బండ్లన్న అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని కామెంట్స్ తో కూడా వైరల్ గా మారుతూ ఉంటారనమాట అంటే నేను ఒక మర్చిపోకండి అంటూ గుర్తు చేస్తూ ఉంటారనుకోండి ఇటీవల నందమూరి తారకరత్న గారు మరణించగా ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన విషయం తెలిసిందే ఈ సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో శత్రువుగా భావించే విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చారు ఆయనను చంద్రబాబు నాయుడు గారు పరామర్శిస్తూ ఓదార్చే ప్రయత్నం అయితే చేశారనమాట దీనికి సంబంధించి ఫోటో నెట్ ఇంట్లో తెగ వైరల్ అయిపోయింది విజయసాయి రెడ్డి అలానే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కామెంట్ చేశారనమాట పోయినా కూడా నేను శత్రు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చుని మాట్లాడను అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్లిపోతానే తప్ప అది నా నైజం కాదు అత్యంత బాధాకరమైన విచిత్రం జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ బతికితే సింహంలానే బతకాలి చచ్చిపోతే సింహంలానే చచ్చిపోవాలి అంటూ రాసుకొచ్చారనమాట బండ్లన్న చేసిన ఈ కామెంట్స్ పై అభిమానులతో పాటు సైతం రాజకీయాలు వేరు బంధుత్వాలు వేరు ఏమైనా వ్యాఖ్యలు చేసే ముందు సమయం సందర్భం చూసి మాట్లాడాలి అక్కడ పరిస్థితి ఏంటి అంటూ బండ్ల గణేష్ ను తిరిగి ప్రశ్నిస్తున్నారు తారకరత్న గారు విజయసాయి రెడ్డి గారికి అల్లుడుగా మారుతారు నందమూరి వారసుడని చెప్పుకోవాలి అర్థం లేకుండా మాట్లాడుకు అంటూ మండిపడుతున్నారు అంతేకాకుండా రోజా గారితో కలిసి ఇటీవలే మన బండ్లన్న దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ కౌంటర్లు అయితే ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒకసారి లైవ్ లో బండ్లన్న గారిపై పరస్పరం వాదించుకుంటూ తిట్టుకున్నారు అయితే ఇలా మీరే తిట్టుకుని మళ్ళీ ఆమెతో ఫోటోలు దిగడం ఏంటి పైగా నీతులైతే చెబుతున్నావా బండ్లన్న అన్నట్లుగా తెగ ట్రోల్స్ చేస్తున్నారనమాట అయితే నెటిజన్ అయితే గట్టిగా నేర్చి పడేసారనే చెప్పుకోవాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి